ఈ మధ్య వస్తున్న తెలుగు హీరోయిన్స్ కు నిజంగానే టాలీవుడ్ మీద రెస్పెక్ట్ ఉండడం లేదా? సక్సెస్ వచ్చేసరికి ఆ మత్తు కాస్త తలకెక్కుతుందా? ఆ మధ్య ఇండస్ట్రీ పెద్ద దాసరి కూడా అప్కమింగ్ హీరోయిన్స్ మీద తెగ విరుచుకు పడ్డారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా మన్మధుడు కింగ్ నాగార్జున కూడా లేటెస్ట్ గా అదే అంటున్నారు. రీసెంట్ గా జరిగిన నాగ చైతన్య ధడా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి హీరోయిన్ కాజల్ టుమ్మా కొట్టింది. యూనిట్ మెంబర్స్ ని నాగ్ కాజల్ గురించి అడగగా తనకి వైరల్ ఫీవర్ రావడంతో రానని చెప్పిందని చెప్పారట. దీంతో ఒకేసారిగా కింగ్ కోపం కట్టలు తెంచుకుని బాలీవుడ్ లో ఆఫర్స్ రాగానే పెద్ద స్టార్స్ గా ఫీల్ అవుతున్నారు. అక్కడ చిన్న చిన్న ప్రమోషన్స్ కి కూడా అటెండ్ అవుతూ ఇక్కడ జరిగే పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి రమ్మంటే మాత్రం సిల్లీ రీజన్స్ చెప్తూ తప్పించుకుంటున్నారంటూ సినిమాలో విలన్స్ మీద ఫైట్ చేసిన రేంజ్ లో ఫ్రస్ట్రేషన్ బయట పెట్టారట. అసలే కొడుకు ఆడియో రిలీజ్ ఫంక్షన్, సినిమాలో తన పక్క నటించిన హీరోయినే ఫంక్షన్ అటెండ్ కాలేదంటే మరీ నామోషిగా అనిపిస్తుంది కదా. సో సాడ్ నాగ్ అండ్ నాగ్. కాజల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా హ్యాపీగా తన బాలీవుడ్ మూవీ సింగం సక్సెస్ లో మునిగి తేలుతోంది.